రాయల్ బెంగాల్ టైగర్ చిత్రంతో దర్శకుడిగా మారిన బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ రూపంలో మంచి అవకాశం రావడంతో ఎగిరి కంతేశాడు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్ అంతా చూసుకోవడంతో డమ్మీ డైరెక్టర్ అనే ముద్ర బాబీ వేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సర్దార్ గబ్బర్ సింగ్ దారుణమైన పరాజయం పొందడంతో డమ్మీ అనే ట్యాగ్ కొంత ఉపశమనం కలిగించింది. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబీకి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో బూరెల బుట్టలో పడ్డాడనే మాట వినిపించింది. అయితే జేలోపుసా సెట్ లో కూడా డమ్మీ డైరెక్టర్ అనే పేరు వినిపిస్తున్నది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ సమయంలో డైరెక్షన్ తో సహా అన్ని పనులు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకున్నారు. బాబీని పక్కన పెట్టి ఇద్దరు ఘోస్ట్ డైరెక్టర్లను నియమించినట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బాబీ పరిస్థితి చాలా విపత్కరంగా ఉండేదని, ఓ దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టు సమాచారం. తీరా సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలై అటర్ ఫ్లాప్ కావడంతో ఆ ఖ్యాతంతా పవన్ కళ్యాణ్ ఖాతాలోకి చేరింది. తన వల్ల సినిమా ఫ్లాప్ కాలేదు అనే టాక్ తో బాబీ మానసిక ఒత్తిడికి దూరమయ్యాడు. సర్దార్ పరాజయం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న జయలోకస ప్రాజెక్టును బాబీ చేతిలో పెట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న సినిమా భారాన్ని బాబీ మోయగలడా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. జయలోకస చిత్ర షూటింగ్ లో బాబీపై సాంకేతిక నిపుణులదే పై చేయిగా ఉన్నదట. టీకే, త్రీ ఇడియట్స్, మోహన్జదారో ఇతర బాలీవుడ్ హిట్ చిత్రాలకు పనిచేసిన మురళీధరన్ జయలోకస చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో బాబీ విజన్ ను పక్కన పెట్టి మురళీధరన్ తన ఆలోచనలకు అనుగుణంగా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారనే రూమర్ విస్తృతంగా ప్రచారమవుతున్నది. అంతేకాకుండా స్క్రిప్ట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేయిస్తున్నారట. కనీసం 2 చిత్రాలకు పూర్తి స్థాయిలో పనిచేసిన అనుభవం లేని బాబీ ఈ వ్యవహారాలతో ఒత్తిడికి లోనవుతున్నారట. బాబీ పరిస్థితి చూసి ఎన్టీఆర్ కూడా దర్శకత్వ శాఖలో వేలు పెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా హిట్ అయితే బాబీ పరిస్థితి భలే ఉంటుంది, ఫ్లాప్ అయితే మళ్ళీ అయ్యో పాపం అనే జాలి చూపించడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. పెద్ద నటులను హ్యాండిల్ చేసే సత్తా ఉన్న దర్శకుల్లో బాబీ ఒకరు. ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే బ్రహ్మాండంగా రాణిస్తారన్న అభిప్రాయం సినీ వర్గాల్లో ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను నుంచి బయటపడి డమ్మీ డైరెక్టర్ అనే ముద్ర నుంచి బయటపడకపోతే బాబీకి కెరీర్ పరంగా పెద్ద ముప్పు తప్పదనే వాదన కూడా ఉంది.